నమస్కారం, వన్ టీవీ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పార్లమెంట్ లో అదానీ ప్రకంపనలు, శాంతించని ప్రతిపక్షాలు. రెండు లక్షల 90,396 కోట్లతో తెలంగాణ బడ్జెట్ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి హరీష్ రావు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సిబిఐ విచారణకు గ్రీన్ సిగ్నల్, తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు. అభిమానులు అరగంటకోసారి అప్డేట్ ఇవ్వలేను, అమికోస్ ఈవెంట్లో జూనియర్ ఎన్టీఆర్ వెల్లడి. పార్లమెంట్ ఉభయ సభలను అదానీ అంశం కుదిపేస్తోంది. బడ్జెట్ తర్వాత రోజు నుంచే ప్రతిపక్ష సభ్యులు అదానీ గ్రూప్ కంపెనీలపై విచారణకు డిమాండ్ చేస్తూ సభా కార్యకలాపాలను అడ్డుకుంటున్న విషయం తెలిసిందే. దీనంతటికీ అమెరికాకు చెందిన హిండెన్బర్గ్ అనే సంస్థ విడుదల చేసిన ఓ నివేదిక కారణం. అదానీ గ్రూప్ తన కంపెనీల షేర్ల ధరలను కృత్రిమంగా పెంచేయడంతో పాటు ఖాతాల్లో అవకతవకలకు పాల్పడుతోందన్నది హిండెన్బర్గ్ ఆరోపణలు. దీన్ని అదానీ గ్రూప్ ఖండించింది. అవన్నీ ఆధార రహితాలంటూ కొట్టిపడేసింది. ఇంతకాలం ప్రధాని మోడీ తన అనుకూలుడైన గౌతమ్ అదానీకి దోచిపెడుతున్నారంటూ ఆరోపణలకే పరిమితమైన ప్రతిపక్షాలకు తాజా అంశం బలాన్నిచ్చింది. దీంతో హిండెన్బర్గ్ రిపోర్ట్ ఆధారంగా పార్లమెంటరీ సంయుక్త కమిటీ విచారణకు డిమాండ్ చేస్తూ పార్లమెంట్ను స్తంభింపజేస్తున్నాయి. లేదంటే సుప్రీంకోర్టు న్యాయమూర్తి పర్యవేక్షణలో కమిటీతో అయినా విచారణ చేయించాలని కోరుతున్నాయి. 2023-24 ఆర్థిక సంవత్సరానికి తెలంగాణ ప్రభుత్వం భారీ బడ్జెట్ను కేటాయించింది. ఈ ఆర్థిక సంవత్సరానికి 290,396 కోట్లతో బడ్జెట్ అంచనాలను రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీర్ హరీష్ రావు అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. దీనిలో రెవెన్యూ వ్యయం 211,685 కోట్లు, మూలధన వ్యయం 37,585 కోట్లుగా ఉంది. తెలంగాణ తలసరి ఆదాయం 317,215గా ఉందని హరీష్ రావు ప్రకటించారు. ఇక బడ్జెట్లో వ్యవసాయానికి 26,931 కోట్లను కేటాయించింది. నీటిపారుదల శాఖకు 26,885 కోట్లు, విద్యుత్కు 12,727 కోట్లు ఇచ్చింది. ఆసరా పెన్షన్ల కోసం 12,000 కోట్లు, దళిత బంధు కోసం 17,700 కోట్లు, ఎస్సీ ప్రత్యేక నిధి కోసం 36,750 కోట్లు, ఎస్టీ ప్రత్యేక నిధి కోసం 17,233 కోట్లు కేటాయించింది. బీసీ సంక్షేమం కోసం 6,229 కోట్లు, మహిళా శిశు సంక్షేమం కోసం 2,131 కోట్లు కేటాయింపులు చేసింది. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో తెలంగాణ హైకోర్టు డివిజన్ బెంచ్ తాజాగా కీలక తీర్పు వెలువరించింది. దర్యాప్తును సీబీఐకి అప్పగించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ కేసుకు సంబంధించి గతంలో సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును డివిజన్ బెంచ్ సమర్థించింది. కేసును సీబీఐకి అప్పగించాలంటూ సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ అప్పట్లో తెలంగాణ ప్రభుత్వం డివిజన్ బెంచ్ను ఆశ్రయించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ కేసుపై సిట్ విచారణ జరుపుతోంది. ఇక గత 3 నెలలుగా ఈ కేసు పలు మలుపులు తిరిగింది. ఏసీబీ నుంచి సుప్రీంకోర్టు దాకా ఈ కేసును పరిశీలించాయి. సిట్ దర్యాప్తుని ఈ కేసులో అన్ని విషయాలు బయటపడతాయని ప్రభుత్వం హైకోర్టు డివిజన్ బెంచ్ ముందు వాదించింది. అయితే సిట్ దర్యాప్తు రాష్ట్ర ప్రభుత్వ కనుసరణలో జరుగుతుందని ప్రతివాదులు పేర్కొన్నారు. సీబీఐతో విచారణ పారదర్శకంగా ఉంటుందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. చివరికి కోర్టు ఎమ్మెల్యేల కొనుగోలు కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. సీబీఐకి వద్దంటూ ప్రభుత్వం వేసిన పిటిషన్ను కొట్టేసింది. మరోపక్క ఈ తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్లడానికి 15 రోజుల పాటు తీర్పును సస్పెన్షన్లో ఉంచాలని రాష్ట్ర అడ్వకేట్ జనరల్ కోరినప్పటికీ హైకోర్టు ఆ విజ్ఞప్తిని తిరస్కరించింది. కళ్యాణ్రామ్ హీరోగా రూపొందిన అమికోస్ ఈ నెల 10వ తేదీన ప్రేక్షకులను పలకరించనుంది. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన ఎన్టీఆర్ మాట్లాడుతూ, మా ఫ్యామిలీలో ఎంతమంది ఆర్టిస్టులు ఉన్నప్పటికీ అందరికంటే ప్రయోగాత్మకమైన పాత్రను చేసింది కళ్యాణ్ ఒకడే. హీరోగా నిర్మాతగా కూడా ప్రయోగాత్మకమైన ప్రయోజనాత్మకమైన సినిమాలు చేసింది ఆయనే. 3 విభిన్నమైన పాత్రలను చేయడం ఎంత కష్టమో నాకు తెలుసు. ఈ సినిమా తప్పకుండా ఆయన కెరియర్లో మైల్ స్టోన్గా నిలిచిపోతుందని చెప్పారు. నా సినిమా గురించి అడుగుతున్నారు, అభిమానులు కాస్త ఓపిక పట్టాలి. ప్రతిరోజు ప్రతి పూట ప్రతి గంట అప్డేట్ ఇవ్వడం కుదరదు. మీ ఉత్సాహం ఆరాటం వలన దర్శక నిర్మాతలపై ఎక్కువ ఒత్తిడి పడుతోంది. నిజంగా అప్డేట్ ఏదైనా ఉంటే ఇంట్లో ఉండే నా భార్య కంటే మీకే ముందుగా చెప్తానని చెప్తాన్నారు. రంగారెడ్డి జిల్లా కొందుర్గు మండల కేంద్రంలో జిల్లా పరిషత్ స్కూల్ ఆవరణలో న్యూ మ్యాక్స్ కుంపు బెల్ట్ పరీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సౌత్ ఇండియా ఇన్స్ట్రక్టర్ కనకం యాదవ్, రంగారెడ్డి చీఫ్ ఇన్స్పెక్టర్ జిల్లెల రమేష్ మరియు ఇతర మాస్టర్లు పాల్గొన్నారు. అదేవిధంగా న్యూ మార్క్స్ కుంపు జిల్లా అధ్యక్షులు రాజేష్ పటేల్ మాట్లాడుతూ, ఈ విలువిద్యలు నేర్చుకోవడం వల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుందన్నారు. దాంతోపాటు క్రమశిక్షణ అలవాటు పడుతుంది, శరీరం కూడా ఆరోగ్యంగా ఉంటుంది, మంచి ఆలోచనలు కలిగిస్తాయన్నారు. చుట్టుపక్కల గ్రామాల నుండి 62 మంది విద్యార్థులు పాల్గొన్నారు. కొందరు మండల ఉపాధ్యక్షులు ప్రేమ్ కుమార్ కూడా పాల్గొన్నారు. మీకు విద్య నేర్పించడానికి వాళ్ళు ఎంతో కృషి చేస్తున్నారు. దీనివల్ల తప్పకుండా మీరు లాభం ఉంటుంది, కానీ ఇలాంటి నష్టం ఉండదు. ఇలాంటి క్రీడల వల్ల, ఇలాంటి మార్షల్ ఆర్ట్స్ వల్ల మనకు ఎన్నో విషయాలు తెలుస్తాయి. దాన్ని మీరందరూ కూడా మున్ముందు గ్రహిస్తారు, ఏ విధంగా లాభం ఉంటుంది అనేది. తప్పకుండా ఇలాంటి శిక్షణను తీసుకోవాలి ప్రతి ఒక్కరు. విద్యార్థులందరూ, వాళ్ళకి ఎన్నో ఉపయోగాలు ఉంటాయి.
ఎప్పుడు ఏ పరీక్షలు పెట్టినా వాటికి అటెండ్ అవుతూ నిత్యంగా ఏదైతే డైలీ మాస్టర్లు మీకు ఏదైతే క్లాసెస్ ఇస్తారో వాటి విధంగా తప్పకుండా హాజరై మీరు ప్రావీణ్యం సంపాదించుకొని ఇలాంటి మళ్ళీ టోర్నమెంట్స్ ఉంటాయి వాటిలో మంచి పేరు తీసుకొచ్చి మీ గ్రామానికి కానీ మీ మండలానికి కానీ ప్రభుత్వం అదేవిధంగా మీరు మంచిగా శిక్షణ పొందితే మీరు తాలూకా స్థాయి కానీ డివిజన్ స్థాయి కానీ జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి అలాంటి కాంపిటీషన్లలో మంచి పర్ఫార్మెన్స్ చూపించి మీ గ్రామానికి కానీ మీ మండలానికి మీ ఫ్యామిలీ మీ కుటుంబానికి ఒక మంచి పేరు తీసుకొచ్చే అవకాశం కూడా ఉంటుంది. అదేవిధంగా ఉన్నత చదువులకు కూడా ఇలాంటివి ఎన్నో ఉపయోగపడతాయి. కాబట్టి తప్పకుండా విద్యార్థి విద్యార్థులు క్రమశిక్షణతో ఉండి మార్షల్ ఆర్ట్స్ని నేర్చుకొని మంచి ప్రొఫెషనల్గా తయారు కావాలని ఆకాంక్షిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న నిర్వాహకులకు అందరి విధంగా పేర్కొన్న అభినందనలు తెలియజేస్తున్నాను. జై తెలంగాణ. రంగారెడ్డి జిల్లా కొందుర్గు మండల కేంద్రంలో కంటి వెలుగు శిబిరాన్ని వినియోగించుకుంటున్న గ్రామస్తులు ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో వృద్ధులు మధ్య వయస్కులు శిబిరంలో కంటి పరీక్షలు చేయించుకుని కళ్ళజోడు తీసుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ సెక్రటరీ సురేఖ, తెరాస నాయకులు కావలి యాదయ్య, డాక్టర్ అలీం, మహేష్, సిస్టర్ సృజన, ఆశా వర్కర్లు యశోద, సువర్ణ, సంతోష, సుందరమ్మ పాల్గొన్నారు. లేదు బౌద్ధ ధర్మ పునరుద్ధారకులు బుద్ధ విహార అధ్యక్షులు ఉపాసక డాక్టర్ బాబ్జీ పుస్తకావిష్కరణ చేశారు. పుస్తకంపై బుద్ధ విహార పూర్వ అధ్యక్షులు ఉపాసక విబి సత్యనారాయణమూర్తి సమీక్ష చేస్తూ భారతదేశంలో బౌద్ధాన్ని ఎలా పునరుద్ధరించారో తెలియజేశారు. మాఘ పౌర్ణమును పురస్కరించుకుని బాబాసాహెబ్ సంక్షేమ సంఘం సిద్ధార్థనగర్ రాయుడుపాలెం కాకినాడ వారి ఆధ్వర్యంలో బౌద్ధులు అతి విశిష్టమైనదిగా భావించే మాఘ పౌర్ణమ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ బుద్ధ విహార్ కాకినాడ, బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా కాకినాడ జిల్లా, కాకినాడ ఎస్సీఎస్టీ సంక్షేమ సంఘం సభ్యులు మరియు బౌద్ధులు అంబేద్కరీయులు పాల్గొన్నారు. ఉపాసిక పి హారతి మాఘ పౌర్ణమిపై ప్రత్యేక ఉపన్యాసం చేస్తూ మాఘ పౌర్ణమి విశిష్టత తెలియజేశారు. బుద్ధుడు ఈ రోజున 1250 మంది శిష్యులకు వేణువనంలో ధమ్మ సేనాధిపతులుగా సారిపుత్రుడు మౌదగాల్యానుడు ఉంటారని ప్రకటించినట్లు తెలిపారు. బౌద్ధం మానసిక స్థిరత్వంగా ఉండేటట్లు తయారు చేస్తుందని తెలిపారు. బుద్ధ విహార అధ్యక్షుడిగా డాక్టర్ గే ప్యాబ్జీ అష్టాంగ మార్గంపై ప్రసంగించారు. చెయ్యాలని చెప్పేసి నేను తీర్మానించుకుని ఈ కార్యక్రమంలో ముందుకు వెళ్తున్నాను. ఇంచుమించు ఆయన ఒక 100 పుస్తకాల వరకు రాసి ఉన్నారు. అంటే అందులో ప్రధానమైనటువంటి రచన బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క జీవిత చరిత్ర. చాలా తక్కువ కలిసి 10 రూపాయలు అందరూ అప్పట్లో ఆ 10 రూపాయలు పుస్తకం 20 రూపాయలు చేరినప్పటికీ భారతదేశంలో తెలుగు వాళ్ళు అంబేద్కర్లు ఎక్కడ ఉన్నప్పటికీ అక్కడికి అన్ని చోట్లకి వెళ్ళింది ఆ అంబేద్కర్ చరిత్ర. 100 దాటింది ఆయన ప్రజలు అంబకం చేసింది. 100 ప్రజలు దాటే ఆరోగ్యంతో ఉన్నాడు లేకపోతే వచ్చేసిన సంతోషం. మోస్ట్ వైబ్రెంట్ పార్ట్ ఆఫ్ కాకినాడ అభివృద్ధి రాయడం వల్ల పర్వం చాలా ఉంటుంది. మనందరం చూస్తూ ఉంటాము. చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తూ డైనమిక్గా ఇక్కడ రాయడం వల్ల పర్వంలో చేయడము మెయిన్ రోడ్లోనే మనకు ఒక విహారాలు లేకపోతే అంబేద్కర్ గమనించాలి ఉండాలి. దాన్ని మన అంబేద్కర్ బుద్ధ విహారాలు ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ ఫస్ట్
కాకినాడ జిల్లా శంఖవరం మండలం కొంతంగి గ్రామంలో ఇటీవల అగ్ని ప్రమాదం వల్ల నిర్వాసితులైన గుంబెడి లక్ష్మి కుటుంబాన్ని ప్రతిపాటి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి అనూష యాదవ్ పరామర్శించి వారికి అండగా ఉంటానని భరోసా ఇచ్చి ఆర్థిక సహాయం అందించారు. జరిగిన నష్టం మీద సంబంధిత అధికారులకు తెలియజేసి తక్షణమే మీకు పక్కా గృహం ఏర్పాటు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. నైతాన రఘు, బత్తుల శివకుమార్, రాయుడు సత్యనారాయణ, బద్ది విజయ్, నాగల శివకృష్ణ పాల్గొన్నారు. రాయవరం మండలం వెదిరిపాక సావరం గ్రామంలో తెలుగు జనతా పార్టీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జాతీయ అధ్యక్షులు పెద్దంశెట్టి వెంకటేశ్వరరావు మరియు మండపేట తెలుగు జనతా పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మరియు కోఆర్డినేటర్ కోటవీర వెంకట నరసింహారావు ఆధ్వర్యంలో ప్రెసిడెంట్గాను మండల వైస్ ప్రెసిడెంట్గాను గ్రామ ప్రజలు పార్టీలోకి చేరారు. వెదిరిపాక సావరం చెందిన అనసూరి సూర్యనారాయణ, గుత్తుల భీమేశ్వరరావు, పంపన శ్రీను, పంపన ప్రహ్లాద్తో పాటు 100 మంది తెలుగు జనతా పార్టీలు చేరారు. ఈ కార్యక్రమంలో తెలుగు జనతా పార్టీ నేషనల్ అడ్వైజర్ కమిటీ మెంబర్ శీలం సుబ్బారావు, చెప్పడి నాగు, బండారు మునికోటేశ్, కోసెట్టి రాంబాబు, పిల్లి రాజు, దమ్మశ్రీను, పిల్లి అప్పారావు పాల్గొన్నారు. కాకినాడ జిల్లా ప్రతిపాడు మండలం ధర్మవరంలో ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి వైసీపీ విజయమే లక్ష్యంగా సచివాలయం కన్వీనర్లు, గృహస్థారదలు, వాలంటీర్లు కష్టించి పనిచేయాలని ప్రతిపాడు ఎమ్మెల్యే పర్వత ప్రసాద్ అన్నారు. కాకినాడ జిల్లా ప్రతిపాడు మండలం ధర్మవరం కోల్డ్ స్టోరేజ్ ప్రాంగణంలో శనివారం సచివాలయం కన్వీనర్లు, గృహస్థారదలు, వాలంటీర్లకు మా నమ్మకమే నువ్వే మా జగనన్న కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన హామీలను దాదాపు 93% అమలు చేసినట్లు తెలిపారు. రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించడం జరిగిందన్నారు. మండల పార్టీ అధ్యక్షుల వారికి, ఇంకా వార్డు మెంబర్లకు గౌరవ వివిధ పదవులు ఉన్నటువంటి వేదికలు అలంకరించినటువంటి పెద్దలకు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్లకు, మహిళలకు, సోదరులకు అందరికి కూడా, పత్రికా విలేకరులు కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియపరుచుకుంటా ఉన్నా. మరి ఈ రోజున ప్రతి సచివాలయం నుంచి మనం అపాయింట్ చేసుకున్నటువంటి 3 కన్వీనర్లు, ఆ సచివాలయం పరిధిలో ఉన్నటువంటి వాలంటీర్లు, ప్రతి వాలంటీర్కి మనం ఏర్పాటు చేసుకున్నటువంటి 2 గృహసారథులతో, మరి గౌరవ సర్పంచులు, ఎంపీటీసీలు, ఎంపీపీ, జడ్పీటీసీలు అందరితో కూడా ఒక సమావేశం ఇప్పుడు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఉదయం కూడా ఒక సమావేశం ఏర్పాటు అవ్వడం కూడా జరిగింది. మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసి 3.5 సంవత్సరాల కాలం పూర్తయింది. మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అధికారంలోకి రావడం, 3.5 సంవత్సరాల కాలం పూర్తవడం, ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం, ఈ ఆంధ్ర రాష్ట్రంలోనే ఒక విభిన్నమైనటువంటి రీతిలో పరిపాలన అందిస్తున్నటువంటి ఏకైక ముఖ్యమంత్రి మన భారతదేశంలో మన జగన్ అనేది. రాష్ట్రంలో ప్రసిద్ధి గాంచిన గ్రామ దేవత ఎలవేర్పు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం శ్రీ మావళ్ళమ్మ అమ్మవారి 59వ వార్షిక జాతర మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ప్రతి ఏటా దేవాదాయ ధర్మాదాయ శాఖ, ఉత్సవ కమిటీ, నీరుళ్లి కూరగాయల పండ్ల వర్తక సంఘం సంయుక్త ఆధ్వర్యంలో ఘనంగా 4 రోజుల పాటు ఉత్సవాలు నిర్వహిస్తారు. ఉత్సవాల్లో భాగంగా చివరి 10 రోజుల్లో అమ్మవారిని అష్టలక్ష్మి అవతారాలతో అలంకరిస్తారు. వివిధ రూపాల్లో అమ్మవారి భక్తులకు దర్శనమిస్తారు. సోమవారం నాడు సంతానలక్ష్మి అలంకరణతో అమ్మవారిని అలంకరించి ప్రత్యేక పూజలు చేసి హారతులు పట్టారు. శ్రీ సంతానలక్ష్మి రూపంలో ఉన్న శ్రీ మావళ్ళమ్మ అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు పోటెత్తారు. అమ్మవారి వార్షిక మహోత్సవాలు అడుగుపెట్టేందుకు జనవరి 13వ తారీఖు నుంచి ఫిబ్రవరి 10వ తారీఖు వరకు కూడా ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. అలా జనవరి 13వ తారీఖున అమ్మవారికి కలసస్థాపన చేసుకోవడం జరిగింది. అలాగే ఈ ఉత్సవాల్లో చివరి 10 రోజులు కూడా అమ్మవారికి అష్టలక్ష్మి అలంకరణ, ఆఖరి రోజున అమ్మవారికి అఖండ అన్న సమారాధన జరుగుతుంది. ఆ రోజున అన్నపూర్ణాదేవి అలంకరణతో అమ్మవారు విరాజిల్లుతూ ఉంటారు. ఈ రోజున ఉత్సవాల్లో వార్షికోత్సవాల భాగంగా అష్టలక్ష్మి అంటే మనకి అష్టైశ్వర్యాలు ఇచ్చే లక్ష్మీదేవి మాతలు. దీంట్లో సంతాన లక్ష్మీదేవి అలంకరణ ఇవాళ అమ్మవారు అలంకరణ విరాజిల్లుతున్నారు. ఈ సంతాన లక్ష్మి యొక్క అలంకరణ ఉద్దేశం ఏంటంటే సంతానం లేని వారు కోరుకున్నా, సంతానం ఉన్నవారు వృద్ధి చెందాలన్నా ఈ అలంకరణలో ఉన్న అమ్మవారిని సేవించుకుంటే వారి సంతానం లేని వారి సంతానం కలుగుతుంది. సంతానం ఇంకా వృద్ధిలోకి రావాలని కోరుకోవడానికి అన్ని కోరికలు తీరుస్తారు. కాబట్టి ఈ రోజున అమ్మవారి సంతానోత్సవ అలంకరణలో
రూపంలో విరాజిస్తున్నారు. ఈ రూపంలో అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి యొక్క గొప్ప పాత్రలు కోరుతున్నాం. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి బస్టాండ్ 22 కేజీల గంజాయి 950 గ్రాముల బెండిని ఉండి పోలీసులు పట్టుకున్నారు. ఉండి బస్టాండ్ వద్ద అనుమానాస్పద స్థితిలో 3 వ్యక్తులు సంచరిస్తున్నారని సమాచారం రావడంతో వెంటనే హుటాహుటిన పోలీసులు అక్కడికి చేరుకుని అనుమానితులైన 3 రాజస్థాన్ యువకులను అదుపులోకి తీసుకుని వారి వద్ద ఉన్న సంచులు పరిశీలించగా అందులో 22 కేజీల గంజాయి 950 గ్రాముల బెండి ఉండడంతో పోలీసులు అవాక్కయ్యారు. రాజస్థాన్ నుంచి వచ్చిన 3 యువకులు గంజాయి వ్యాపారం చేస్తూ దొంగతనాలకు పాల్పడుతున్నారని, గతంలో ఉండి సెంటర్లోని ఓ జ్యువెల్లరీ షాప్లో దొంగతనానికి పాల్పడిన ఈ రాజస్థాన్ యువకులే గంజాయి వ్యాపారం చేస్తున్నారని ఉండి ఎస్ఐ గంగాధర్ తెలిపారు. రాజస్థాన్ 3 యువకులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఆయన తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం రాజానగరం నియోజకవర్గంలో ఏ కుటుంబానికి కష్టం వచ్చినా ముందుగా స్పందించేది, సాయం అందించేది జక్కంపూడి కుటుంబమేనని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం నాయకుడు జక్కంపూడి గణేష్ అన్నారు. కోరుకొండ మండలం కోటికేసారం గ్రామం వద్ద కాలువ తవ్వకం పనుల సందర్భంగా మట్టిపళ్ళల మీద పడి మృతి చెందిన రాంబాబు కుటుంబానికి ఆదివారం ఉదయం 5 లక్షల పరిహారం చెక్కును గణేష్ అందజేశారు. రాంబాబు తల్లికి ప్రత్యేకంగా మరో 100,000 రూపాయలు చెక్ అందించారు. ఈ సందర్భంగా గణేష్ మాట్లాడుతూ జరిగిన సంఘటన దురదృష్టకరమని, రాంబాబు లేని లోటా కుటుంబానికి తీరదన్నారు. సంఘటన తెలిసిన వెంటనే సంబంధిత శాఖ అధికారులు కాంట్రాక్టర్తో సంప్రదించామని, రాంబాబు కుటుంబానికి 5 లక్షల పరిహారం అందిస్తున్నామన్నారు. బిడ్డను కోల్పోయిన రాంబాబు తల్లికి 100,000 రూపాయల పరిహారం అందిస్తున్నామన్నారు. అలాగే రాంబాబు ఇద్దరు పిల్లల చదువుకు సంబంధించి పూర్తి సహకారం అందిస్తామన్నారు. భవిష్యత్తులో కూడా రాంబాబు కుటుంబానికి అన్ని విధాలా అండదానలు అందిస్తామని ప్రకటించారు. రాధానగరం నియోజకవర్గంలో ఏ కుటుంబానికి ఏ కష్టం వచ్చినా ముందుగా స్పందించడం జక్కంపూడి కుటుంబానికి అలవాటని గణేష్ పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని ఓ ప్రైవేట్ బ్యాంకులో 10 రోజుల క్రితం వీకర్స్ కార్ని చెందిన ఓ వ్యక్తి 13 కాసుల బంగారం తీసుకొచ్చి కొదువు పెట్టి 4.20 లక్షల రుణాన్ని తీసుకున్నాడు. 2 రోజుల క్రితం బ్యాంక్ ఆడిటింగ్, విజిలెన్స్ అధికారులు తనిఖీ నిర్వహించగా కొదువు పెట్టిన ఈ బంగారం నకిలీదని తేలడంతో వారు బ్యాంక్ అధికారులను గట్టిగా నిలదీశారు. కావాలని చేశారా లేదంటే పొరపాటున జరిగిందా అని అధికారులు ఆరా తీశారు. మరోవైపు కొదువు పెట్టిన వ్యక్తిని పోలీసులకు అప్పగించి బ్యాంక్ సిబ్బందిపై చర్యలు తీసుకున్నట్లు సమాచారం. దీనిపై సీఐ నాగరాజన్ వివరణ కోరగా ఈ ఘటనకు సంబంధించిన సమాచారం తన దృష్టిలో లేదని తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట నియోజకవర్గ స్థాయి పొంగులేటి ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం నెమలిపేట గ్రామంలో ఏర్పాటు చేశారు. సుమారు 4,000 మంది కార్యకర్తలు హాజరవుతారనే ఉద్దేశంతో 3 ఎకరాల ఏర్పాట్లు పూర్తి చేశారు. అశ్వరావుపేట, దమ్మపేట, ములకలపల్లి, అనపురెడ్డిపల్లి, చండ్రుగొండ మండలాల నుంచి సుమారు 5,000 మంది జనాభా ఈ ఆత్మీయ సమావేశానికి రానున్నట్లు తెలిపారు. అశ్వరావుపేట మండలం నుంచి 1,500 మంది బైక్ ర్యాలీగా, అలానే ములకలపల్లి నుండి 1,500 మంది ఆటో బైక్ ర్యాలీగా రానున్నారు. మిగిలిన 3 మండలాల నుండి 2,000 మంది వరకు రానున్నారని అంచనా. అశ్వరావుపేట మండలం నుంచి 2 సర్పంచులు, 1 ఎంపీటీసీ, దమ్మపేట మండలం నుండి 4 సర్పంచులు, 2 ఎంపీటీసీలు, ములకలపల్లి మండలం నుండి 5 సర్పంచులు, చండ్రుగొండ మండలం నుండి 1 ఎంపీపీ, సొసైటీ చైర్మన్, వైస్ ఎంపీపీ, 2 ఎంపీటీసీలు, అన్నపురెడ్డిపల్లి మండలం నుండి 1 ఎంపీపీ, 2 సర్పంచులు, కొంతమంది ముఖ్య నాయకులు ఈ ఆత్మీయ సమావేశానికి వస్తున్నారని నిర్వాహకులు తెలిపారు. మొదటి కార్యక్రమం సారు 10:15 గంటల కల్లా రాబోతా ఉన్నారు. మహాసంకల్ప విశ్వశాంతి గాయత్రి మహాయజ్ఞ కార్యక్రమాన్ని పాలకొల్లో అత్యంత వైభవంగా నిర్వహించారు. పట్టణ శివారు ఒల్లంపర్ వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక హోంశాల్లో
108 అగ్నిహోత్రాలతో 3000 మంది పైగా దంపతులచే ఈ కార్యక్రమాన్ని అత్యంత శాస్త్రోక్తంగా జరిపించారు. సత్యసేవక్ ప్రేమ్ నిరంతర్ గురుజీ ఆధ్వర్యంలో సకరాత్మ ఫౌండేషన్ నేతృత్వంలో ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా జరిపించారు. ఆదివారం విశేషమైన మాఘ పౌర్ణమి సందర్భంగా ఉదయం మహాశంఖారావం, గోపూజ మహోత్సవం, కలశపూజ, గురుపూజ, అఖండ శంఖారావం, గాయత్రి హోమం, మహాప్రసాదం, ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలు, అఖండ శంఖారావం వంటి భక్తిరస కార్యక్రమాలు విశేషంగా నిర్వహించారు. విశ్వశాంతి గాయత్రి మహాయజ్ఞాన్ని క్షీరపురిలో చాలా విశేషంగా జరుగుతోంది. ఈ కార్యక్రమం కేవలము ప్రపంచానికంతటికీ కూడా మంచి జరగా నిజామాబాద్ జిల్లా కమర్పల్లి మండలంలోని బషీరాబాద్ శ్రీ జగదాంబదేవి అమ్మవారి దేవాలయంలో జాతర బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించారు. పోలీసు లావణ్య సాగర్ ఆలయ ధర్మకర్త ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ జాతర ఉత్సవాలు గ్రామ కమిటీ సహకారంతో జరుగుతున్నాయన్నారు. పోలీస్ కుటుంబ సభ్యులు వీర్పూజ, దివ్య రమేష్, జ్యోతి రాధాకృష్ణ వంశస్థులు మాట్లాడుతూ, భక్తుల కోరిక నెరవేరుతున్న అమ్మవారి జాతర 2వ సమ్మక్క సరళముగా చేయాలన్న మా కోరిక అని పోలీస్ లావణ్య విద్యాసాగర్ అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, భక్తులు పాల్గొన్నారు. చుట్టుపక్కల గ్రామ ప్రజలు మరియు దేవీ భక్తులందరూ కూడా నిష్ఠకొద్దీ అమ్మవారి యొక్క మాలను ధరించి అమ్మవారి యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ జాతరకు, వసంత పంచమి జాతరకు వచ్చినటువంటి అన్ని ఊర్ల ప్రజలు, మిత్రులు, అధికారులు, ప్రజలు, చిన్నలు, పెద్దలు అందరికీ నా యొక్క ధన్యవాదాలు. ఈ జాతర పెద్ద ఎత్తున జరగాలని, అందరూ ఈ జాతరకు సహకరించాలని కోరుచున్నాను. మీ అందరిపైన అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుచున్నాను. మరియు మీడియా మిత్రులకు కూడా నా యొక్క ధన్యవాదాలు. సంచనగర్ గ్రామదేవత శ్రీ పిడుగులమ్మ తల్లి అమ్మవారి నూతన ఆలయ ప్రారంభోత్సవం, విగ్రహ ప్రతిష్ట అనంతరం 2వ రోజు సామూహిక కుంకుమ పూజలు నిర్వహించారు. ఆలయాన్ని పరిసరాలను పుష్పమాలికలు, మామిడి తోరణాలతో నయనానందకరంగా అలంకరించారు. అనంతరం నిండు ముత్తైదువుగా ఉన్న అమ్మవారికి పూజలు జరిపి పంచహారతులు సమర్పించారు. అనంతరం 800 మంది ముత్తైదువులతో ఆలయంలో విశేష కుంకుమ పూజలు జరిగాయి. కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి ఆలయ కమిటీ అధ్యక్షులు జీర్ కరుణాకర్ రెడ్డి, సెక్రటరీ కోనాడు దుర్గాప్రసాద్, ట్రెజరర్ సంతోష్, వైస్ ప్రెసిడెంట్ అప్పలనాయుడు, మెంబర్లు త్రిమూర్తులు, తోటయ్య, రామస్వామి, రాంబాబు బుజ్జి, వెంకటరమణ, ధర్మరాజులు ఘనంగా స్వాగతం పలికారు. ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అమ్మవారిని దర్శించుకుని కుంకుమ పూజలు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆలయ అభివృద్ధి కృషి చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ పార్టీ సిటీ అధ్యక్షురాలు సుంకర శివప్రసన్న, కూడా చైర్మన్ రాగిరెడ్డి చంద్రకళ, దీప్తి తదితరులు పాల్గొన్నారు. ఇరవై 2021లో మొదలుపెట్టామండి. ఆ రోజు కాకినాడ స్మార్ట్ సిటీ శాసనసభ్యులు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారికి, సార్ ఈ విధంగా మేము ఆలయం పునర్నిర్మాణం మన హయాంలో చేద్దామని అనుకుంటున్నామని ఆయన దగ్గరికి వెళ్ళిన వెంటనే, సార్ నేను ఉన్నాను మీరు ముందు ధైర్యంగా ముందుకెళ్ళండి అని ఆయన ప్రోత్సహించి మమ్మల్ని ముందుకెళ్ళమండడం జరిగింది. అదేవిధంగా
ఈ ఆలయ పునర్నిర్మాణానికి చాలా మంది దాతలు సహకరించారు వారందరూ కూడా ఎంతో ఎన్నో విధాలుగా సహకరించి ఈ కార్యక్రమాలన్నీ అంగరంగ వైభవంగా జరగడానికి వాళ్ళ తోడ్పాటు మాకు అందించారు అదే విధంగా ముందు ముందు కూడా ఈ యొక్క అన్ని ఈ ఆలయ అభివృద్ధికి మాకు అందరూ సహకరిస్తారని మేము కోరుకుంటున్నాం ఈ రోజు అమ్మవారి ఆలయమునందు సుమారు 800 మందితో కుంకుమ పూజలు మొదలుపెట్టడం జరిగింది జరుగుతున్నాయండి ప్రతి ఒక్కరూ కూడా అందరూ కూడా మనస్ఫూర్తిగా మా ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి గారిని 2024లో మేము ఎమ్మెల్యేగా చూడాలి అలాగే మా సంజనాన గ్రామానికి సుమారుగా రోడ్లు ఏవైతే పెండింగ్ ఉన్నాయో అన్నీ కూడా ఆయన నిర్మించి ఆయన చేశారు మళ్ళీ ఆయన ఎమ్మెల్యేగా ఉండి మా సంజనాన్ని మరింత డెవలప్మెంట్ చేయాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు అది దాని వల్ల అందరికీ చంద్రశేఖర్ రెడ్డి గారికి మా కృతజ్ఞతలు మా గ్రామం తరఫున ఇవి బులెటిన్ విశేషాలు నమస్కారం.